అంటే అనుకో ఇక ఆయననేమో రాష్ట్రాలు కలిపోద్దు అంటున్నాడు ఆయన. అది ఆయన అభిప్రాయం వేరు, ఇది నా ఆనాడు నా పర్సనల్ అభిప్రాయమే, ఈరోజు నా పర్సనల్ అభిప్రాయమే. అల్టిమేట్ ప్రజలు డిసైడ్ చేస్తారు ఏముంది దాంట్లో. లేదు ప్రజల డిమాండ్ కాదు కదా ఇది, ప్రజలు ఏమంటారు ఇంకా మనకు తెలియదు. ఇది నాయకులు ఓపెన్ అయ్యారు ఇప్పుడు. పార్టీ పరంగా స్టాండు మా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కువ, వాక్ చాతుర్యం స్వేచ్ఛ ఉంటుంది, అంత ఈజీగా మా దగ్గర. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాడా, మా పీసీస్ ఒకటి మాట్లాడి నేను ఒకటి మాట్లాడిన. ఇప్పుడు లేదండి మేము తక్కువ కలుస్తాం, కలుసుడే తక్కువ అసలు. ఇంకా మనకు తెలియదు అది, నేను మీ మీడియాలో చూసిందే కాదు, మీడియాలో చూసిందే. ఎనీగా ఈరోజు కొత్త కోణంలో వచ్చిన చర్చకు కొంత షేర్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది, అందుకే మీ అందరితో షేర్ చేసిన. చూద్దాం కాల నిర్ణయం ఎట్లా జరుగుతుంది, నాయకుల నిర్ణయాలు ఎట్టెట్లా మారుతుంటాయి, వాళ్ళ వ్యూహాలు ఎట్టెట్లా మారుతుంటాయి అనే దాని మీద వేచి చూద్దాం. దీని మీద తప్పకుండా నేను అలర్ట్గానే ఉంటా ఎప్పుడు తప్పుడు. నేను తెలంగాణలో కోసం ఉంటా, రాయలసీమల కోసం ఉంటా, ఆంధ్రాల కోసం ఉంటా. నేను ఈ మూడు ప్రాంతాల ప్రజల మనోభావాల తగ్గట్టు జగ్గారెడ్డి పనిచేస్తాడు. ఇది ఏమి ఇలా ఏమిగా మార్పు లేదు. వినండి ప్లీజ్, వినండి అశోక్ గారు, నా స్టాండ్ క్లియర్గా చెప్తున్నా. నాది ఎప్పుడు కూడా ప్రజల లైనే, ప్రజలు మంచిగా ఉండాలి, యువకులకు ఉద్యోగాలు రావాలి, రైతులు మంచిగా ఉండాలి, అందరము బాగుండాలి, అందరం అన్నదమ్ములుగా ఉండాలి అనేది నా సింగల్ లైన్. నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా నా కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు నేను ఎప్పుడు షేర్ చేసుకుంటా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు నాకు మొదటి నుంచి ఉన్నది, ఓపెన్గా చెప్పే అలవాటు నాకు అది అట్లా ఉన్నది. దీని వెనుక నా ఏం ఎజెండాలు ఉండే, విజెండాలు ఉండే నా ఏమి. దీని వెనుక నేను ఒకటే కోరుతా, ఈ అన్ని ప్రాంతాల ప్రజలు అందరూ మంచిగా ఉండాలి అనేది నా స్టాండ్ ఉంటుంది. తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, కోస్తా ప్రజలైనా, రాయలసీమ ప్రజలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా. రాజకీయంగా కొత్త కోణానికి కొత్త చర్చకు దారి తీస్తున్నది కాబట్టి ఇది ఎక్కడ ఆగుతుందా ఆగదా, దీన్ని ఆపుతారా ఆపరా, దీన్ని ఇంకెక్కడన్నా తీసుకుపోతారా, ఎవరు ఎప్పుడు ఎత్తినా దీని మీద నేను ఎప్పుడు స్పందిస్తూనే ఉంటా. ఎప్పుడు స్పందించినా నా వ్యక్తిగతంగా స్పందిస్తా. నిజంగా అంత అవసరం ఉన్న రోజు ఇది పార్టీలో మాట్లాడాల్సి వస్తుంది అని అన్నప్పుడు తప్పకుండా ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ